బిగ్ బ్రేకింగ్ తెలంగాణ తెలుగుదేశం వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ కాంగ్రెస్ లో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనిపై ఢిల్లీలో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. రేవంత్ ను తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ప్రకటించే అవకాశాలున్నట్టు చాలా స్పష్టంగా తెలుస్తోంది. రేవంత్ 2 రోజులుగా ఢిల్లీలోనే మకం వేశారు. పార్టీలో చేరే విషయంపై కాంగ్రెస్ అధిష్టానంతో చర్చలు ఓ కొలిక్కి వచ్చినట్టుగా తెలుస్తోంది. ఇదే సమయంలో టీపీసీసీ అధ్యక్షుడిగా ఓ దళిత నేతను నియమించే ఆలోచనలో కూడా కాంగ్రెస్ హైకమాండ్ ఉన్నట్టుగా తెలుస్తోంది. ఓ వర్కింగ్ ప్రెసిడెంట్గా రేవంత్ని, మరో వర్కింగ్ ప్రెసిడెంట్గా బీసీ వర్గం నేతను నియమించవచ్చు అని తెలుస్తోంది. తెలంగాణ టీడీపీ టీఆర్ఎస్కి వ్యతిరేకంగా పోరాడలేకపోతోంది అనే భావనతోనే రేవంత్ కాంగ్రెస్లో చేరాలి అనుకున్నట్టుగా తెలుస్తోంది. 48 సంవత్సరాల రేవంత్ మహబూబ్నగర్ జిల్లా కొండారెడ్డిపల్లిలో జన్మించారు. విద్యార్థి దశ నుంచే రేవంత్ రాజకీయాల పట్ల ఆసక్తిని కనబరిచేవారు. హైస్కూల్ రోజుల్లోనే విద్యార్థి సంఘ నేతగా ఎన్నికయ్యారు. హైదరాబాద్లోని ఏవీ కాలేజ్ నుంచి డిగ్రీ తీసుకున్న రేవంత్ మాజీ కేంద్ర మంత్రి సోదరిని కుమార్తెను వివాహం చేసుకున్నారు. 2006లో మిర్జిల్ నుంచి ZPTCగా ఎన్నిక కావడంతో రేవంత్ రాజకీయ జీవితం ప్రారంభమైంది. 2008లో శాసనమండలికి ఇండిపెండెంట్గా రేవంత్ ఎన్నికయ్యారు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరారు రేవంత్. 2009లో ఒకసారి, 2014లో రెండోసారి మహబూబ్నగర్ జిల్లా కొడంగల్ నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ప్రస్తుతం తెలంగాణ తెలుగుదేశం వర్కింగ్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నారు రేవంత్. ఇప్పుడు రేవంత్ కాంగ్రెస్లో చేరబోతున్నారు అనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. 2 రోజుల నుంచి రేవంత్ ఢిల్లీలోనే మకం వేశారు. ఢిల్లీ నుంచి రేవంత్ కాంగ్రెస్లో చేరే విషయం గురించి మరింత సమాచారం మా ప్రతినిధి మహాత్మా అందిస్తారు. మహాత్మా, 2 రోజుల నుంచి రేవంత్ ఢిల్లీలోనే ఉన్నారు, కాంగ్రెస్లో చేరే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఢిల్లీలో ఎటువంటి ఊహాగానాలు వినిపిస్తున్నాయి? రేవంత్ మహాత్మతో మరోసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. తెలంగాణ తెలుగుదేశం వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ కాంగ్రెస్లో చేరే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీనిపై ఢిల్లీలో ఊహాగానాలు సాగుతున్నాయి. పైగా రేవంత్ను తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ప్రకటించే అవకాశాలు ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. రేవంత్ 2 రోజులుగా ఢిల్లీలోనే మకం వేశారు. పార్టీలో చేరే విషయంపై కాంగ్రెస్ అధిష్టానంతో చర్చలు కొలిక్కొచ్చినట్టుగా కూడా తెలుస్తోంది. రేవంత్ కాంగ్రెస్లో చేరే అవకాశాలు చాలా స్పష్టంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ విషయంపై కాంగ్రెస్ అధిష్టానం కూడా ఒక ప్రకటన చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. 2 రోజుల నుంచి రేవంత్ ఢిల్లీలోనే మకం వేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాకేష్ అందిస్తారు. రాకేష్, తెలంగాణ టీడీపీలో కానీ తెలంగాణ కాంగ్రెస్లో కానీ ఎటువంటి మాటలు వినిపిస్తున్నాయి రేవంత్ కాంగ్రెస్లో చేరే విషయం గురించి? చాలా హాట్ హాట్ గా చర్చ జరుగుతుంది. గత 3 రోజులుగా జరుగుతున్నటువంటి ప్రచారం నేపథ్యంలో రేవంత్ టీడీపీని వీడుతున్నారని ఇప్పటికే దాదాపుగా అందరూ కన్ఫర్మ్ చేసుకున్నారు. కాంగ్రెస్ వైపు అడుగులు వేస్తున్నట్టు 3 రోజులుగా ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో మాజీ కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి మధ్యవర్తిత్వం వహించారు. జైపాల్ రెడ్డి కాంగ్రెస్ లోకి రేవంత్ తీసుకురావడానికి ప్రయత్నాలు చేశారు. ఆయనతో ఇప్పటికే 2 సార్లు భేటీ కూడా ముగిసిందని ఇప్పటివరకు మిచ్చినటువంటి ప్రచారం. మరోవైపు రేవంత్ కూడా కేసీఆర్ అనంతపూర్ టూర్ తర్వాత అక్కడ పయాలో కేశవులతో ప్రత్యేకంగా మాట్లాడడం, ఇదంతా ఈ పరిణామాలన్నిటి తర్వాత కాస్త నిరుత్సాహంగా ఉన్నాడు. టీడీపీలో కొనసాగితే ఇక భవిష్యత్తు ఉండదు, అదేవిధంగా తెలంగాణ రాజకీయాల్లో టీడీపీ ఒక సైలెంట్ ఫోర్స్ గానే ఉండబోతుంది, ఎట్టి పరిస్థితుల్లో అదొక యాక్టివ్ పార్టీగా ఉండే అవకాశం లేదు అంటే ఆయన ఒక అవగాహనకు వచ్చారు. ఈ నేపథ్యంలో తనతో పాటు నడిచొచ్చేటువంటి నేతలు కార్యకర్తలు అనుచరగణంతో కొద్ది రోజులుగా ఆయన సమావేశం అవుతున్నారు. ఎలాంటి నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది, టీడీపీ ఎట్టి పరిస్థితుల్లో కూడా టీఆర్ఎస్ వ్యతిరేకంగా పనిచేసే అవకాశం కనిపించట్లేదు, దానిపైన పోరాడేటువంటి సత్తా కూడా టీడీపీకి వచ్చేటువంటి అవకాశం కనిపించట్లేదు. ఈ నేపథ్యంలో మనం ప్రభుత్వాన్ని ఎదుర్కోవడానికి ఎలాంటి వ్యూహాలు రచిస్తే బాగుంటుందనే విషయంలో ఆయన అనుచరగణంతో ఆయనతో పాటు కలిసి వచ్చేటువంటి ఆయన గ్రూప్ ఆయన వర్గానికి సంబంధించినటువంటి నేతలతో సమావేశమయ్యారు. ఈ సమావేశం అనంతరం ఆయన ఢిల్లీ పయనమయ్యారు. ఢిల్లీలో రాహుల్ గాంధీతో ఈ సమావేశమై రాహుల్ గాంధీకి సంబంధించినటువంటి కోర్టు సభ్యులతో కూడా ఆయన సమావేశమైనట్లుగా సమాచారం ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆయన స్పష్టమైనటువంటి హామీని పొందినట్లుగా కూడా మనకు అందుతున్నటువంటి సమాచారం. ఇక టీపీసీసీలో కొన్ని మార్పులు చేసి ఇప్పటివరకు ఉన్నటువంటి టీపీసీసీ ప్రెసిడెంట్, వర్కింగ్ ప్రెసిడెంట్, అదేవిధంగా ఇతర ప్రచార కార్యదర్శి ఇలా పదవులు ఉంటాయి, వీటన్నింటినీ కూడా పూర్తిగా తొలగించి ఇంకా కొత్త కార్యవర్గాన్ని అంటే టీపీసీసీ ప్రెసిడెంట్ గా ఒక దళిత్
నేతను పెట్టడం, ఆ తర్వాత రెండు వర్కింగ్ ప్రెసిడెంట్ పెట్టి ఒకటి రేవంత్ రెడ్డికి ఇవ్వడం, మరొకటి బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నేతకు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ కట్టబెట్టడం, ఈ రెండు కూడా జరిగిన వెంటనే మరి వచ్చే ఎన్నికల్లో కూడా తనతో నడిచి వచ్చేటువంటి తనతో పాటు పార్టీలో చేరిన నేతలందరికీ కూడా టికెట్లు ఇచ్చే విధంగా దాదాపు 18 నుంచి 20 టికెట్లకు సంబంధించినటువంటి హామీని కూడా రేవంత్ రెడ్డి పొందినట్లుగా మనకు సమాచారం అందుతుంది. రాహుల్ గాంధీ కూడా ఏదైతే ఏఐసీసీ ప్రెసిడెంట్ గా బాధ్యతలు తీసుకోగానే అనేక రాష్ట్రాల్లో పూర్తిగా టీపీసీసీ సమూల మార్పులు చేసే ప్రయత్నం జరుగుతా ఉంది. ఈ నేపథ్యంలో కొత్త వారికి అదేవిధంగా యూత్ కి స్ట్రాంగ్ లీడర్స్ కి అవకాశం ఇచ్చే ఆలోచనలో ఉన్నారు రాహుల్ గాంధీ కూడా. ఈ నేపథ్యంలో రేవంత్ భేటీ, ఆ తర్వాత రేవంత్ ఈ నెల దాదాపు 26వ తేదీన రాహుల్ తెలంగాణ పర్యటన రానున్నట్లుగా టీపీసీసీ వర్గాల నుంచి అందుతున్నటువంటి సమాచారం. ఆ పర్యటనలోనే రేవంత్ జాయిన్ అవడంతో పాటు ఇతర నేతలంతా కూడా రేవంత్ వచ్చేటువంటి నేతలంతా కూడా జాయిన్ అయ్యే అవకాశం కనిపిస్తా ఉంది. మొత్తానికైతే తెలంగాణ రాజకీయాల్లో ఒక సంచలన పరిణామం అని చెప్పొచ్చు. మెల్లమెల్లగా ప్రభుత్వానికి వ్యతిరేక శక్తులన్నీ కూడా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేసేటువంటి వ్యక్తులు శక్తులన్నీ కూడా ఒకే వేదిక పైకి వస్తున్నట్లుగా ఈ పరిణామాలన్నీ కూడా చూస్తుంటే మనకు కనిపిస్తా ఉంది. ఇక రేవంత్ కాంగ్రెస్ లో చేరితే ఎలా ఉండబోతుంది, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఇది ఎంత లాభపడుతుంది అనేది వేచి చూడాల్సి ఉంటుంది. ఖచ్చితంగా ఇది తెలంగాణ రాజకీయాల్లో ఒక కీలక మార్పుగానే చెప్పుకోవాల్సి ఉంటుంది. సో టీడీపీ నేతలు ఏమంటున్నారు రేవంత్ కాంగ్రెస్ లోకి వెళ్లే విషయం గురించి? అయితే ఇప్పటికే టీటీడీపీలో రెండు వర్గాలు తయారయ్యాయి. కేసీఆర్ అనంతపూర్ టూర్ తర్వాత అప్పటి వరకు ఒక్క తాటిపై ఉన్నటువంటి టీడీపీ నేతలంతా కూడా తర్వాత రెండు గ్రూపులుగా తయారయ్యారు. రేవంత్ గ్రూప్ మొత్తం ఒకటి, మిగతాదంతా కూడా చంద్రబాబు విధేయత కలిగినటువంటి నేతలంతా కూడా మిగతా గ్రూప్ గా ఉన్నారు. రేవంత్ తో కలిసి వచ్చేటువంటి నేతలంతా కూడా తరచూ సమావేశం అవుతూ ఉన్నారు. ఈ సమావేశాలను భావించి ఎప్పటికప్పుడు చంద్రబాబుకు రిపోర్ట్లు అందజేసేటువంటి మరో వర్గ నేతలంతా కూడా అప్పుడే కన్ఫర్మ్ చేస్తున్నారు రేవంత్ పార్టీ వీడుతారనే చర్చ గత 2 రోజుల నుంచి కూడా మొదలైంది. 2 రోజుల నుంచి మొదలైనటువంటి చర్చ, ఆ తర్వాత రేవంత్ ఎప్పుడైతే ఢిల్లీ పయనమయ్యాడో ఢిల్లీ పైన నేపథ్యంలో ఇక రేవంత్ టీడీపీని వదులుతున్నట్లుగా వాళ్ళు ఇప్పటికే హైకమాండ్ కూడా సమాచారం అందించినట్లుగా మనకు తెలుస్తా ఉంది. టీడీపీలో కూడా అయితే రేవంత్ తో వచ్చేటువంటి నేతలు ఎంత, ఇంకా టీడీపీలో మిగిలిపోయే నేతలు ఎంత అనేదే ఇప్పుడు తెలుసుకోవాల్సినటువంటి అంశం. టీడీపీలో రేవంత్ అనుచర వర్గం ఎంతమంది ఉన్నారు, ఎంతమంది ఆయనతో బయటకు వస్తారు, వాళ్ళు ఏ జిల్లాలకు సంబంధించినటువంటి నేతలు, రేవంత్ అడుగుతున్నట్లుగా 20 టికెట్లకు సరిపడా అంత సత్తా ఉన్నటువంటి నేతలంతా కూడా రేవంత్ తో బయటకు వస్తారా లేదంటే టీడీపీలోనే కొనసాగుతారా అనేది చూడాలి. మొత్తానికి ఇదంతా కూడా ఒక సంచలన పరిణామం అని చెప్పొచ్చు. 1-2 రోజుల్లో పూర్తి స్థాయి క్లారిటీ రానుంది. ఇప్పటి వరకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం అయితే రేవంత్ రెడ్డి హామీ పొందినట్లుగా వర్కింగ్ ప్రెసిడెంట్ తో పాటు ఇటు తన వర్గానికి సంబంధించిన వాళ్ళకి కావాల్సిన టికెట్లు, అదేవిధంగా ప్రచార శైలి వీటన్నిటి కూడా చర్చించి అందుకు తగ్గ హామీలు పొందినట్లుగా టీపీసీసీలో ఉన్నటువంటి ఇప్పుడున్నటువంటి సీనియర్ నేతలంతా కూడా అంగీకరించాల్సి ఉంటుంది. ఈ మేరకు టీపీసీసీలో ఉన్నటువంటి నేతలు ఎలా అంగీకరిస్తారు, రేవంత్ రెడ్డిని ఆహ్వానిస్తారా లేదంటే మరొక ఇప్పటికే టీపీసీసీలో అంటే తెలంగాణ కాంగ్రెస్ లో 2-3 వర్గాలు ఉన్నాయి. ఒకటి కోమటిరెడ్డికి సంబంధించినటువంటి వర్గం ఉంది, మరోవైపు ఉత్తమ్ కుమార్ రెడ్డి వీళ్ళిద్దరికి మధ్య పడినటువంటి పరిస్థితి నేపథ్యంలో పొన్నాలకు సంబంధించిన మాజీ టీపీసీసీ ప్రెసిడెంట్ పొన్నాలకు సంబంధించినటువంటి వర్గం ఉంటుంది. వీటన్నిటి మధ్యలో రేవంత్ ఎలా మెర్జ్ అవుతారు, ఎలా ఫిట్ అవుతారు కాంగ్రెస్ లో, వీళ్ళంతా కలిసి పనిచేసేటువంటి అవకాశం ఉంటుందా, మరోవైపు వచ్చేటువంటి ఎన్నికలను ఎదుర్కోవడానికి ఎలాంటి బాధ్యతలను షేర్ చేసుకుంటారనేది కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా కనిపిస్తుంది. రాకేష్, చంద్రబాబుకి రేవంత్ వీర విధేయతను చూపిస్తూ ఉంటారు. సో రేవంత్ కాంగ్రెస్ లోకి వెళ్ళాలి, టీడీపీని వీడాలి అనే నిర్ణయం తీసుకున్న విషయంపై నుంచి టీడీపీ అధిష్టానం రేవంత్ ఏమైనా చర్చలు జరిపినట్టుగా తెలుస్తోందా? ఈ విషయంలో ఎప్పుడైతే రేవంత్ తన ప్రత్యేకంగా తనకు సంబంధించినటువంటి వ్యక్తులతో వర్గంతో మంత్రాలు జరుపుతున్నారు, ప్రత్యేక సమావేశాలు జరుపుతున్నారు. ఈ నేపథ్యంలో ఏపీకి సంబంధించినటువంటి సీనియర్ నేతలు రేవంత్ తో టచ్ లోకి వచ్చారు, జరుగుతున్న పరిణామాలపై ఆరాధీసేటువంటి ప్రయత్నం చేశారు, రేవంత్ ని అడిగేటువంటి ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో రేవంత్ వాళ్ళకి స్పష్టంగా చెప్పినట్టుగా తెలుస్తుంది, ఎప్పుడైతే కేసీఆర్ అనంతపూర్ పర్యటనలో జరిగినటువంటి పరిణామాలు ఏవైతే ఉన్నాయో టీడీపీ నేతలు అక్కడ టీడీపీ నేతలు కాస్త ఓవర్ రియాక్షన్ అంటే అత్యుత్సాహం ప్రదర్శించి కేసీఆర్ ను అక్కడ రిసీవ్ చేసుకోండి, ఇవన్నీ కూడా టీటీడీపీని దెబ్బతీసేటువంటి పరిణామాలు. ఎక్కడ కూడా తెలంగాణలో టీడీపీ ఎదిగేటువంటి అవకాశం లేనటువంటి పరిస్థితులు వచ్చేటువంటి పరిణామాలు. వీటన్నిటి పట్ల తాను చాలా నిరుత్సాహంగా ఉన్నట్టు, చాలా వ్యతిరేకంగా ఉన్నట్లుగా ఆయన వాళ్ళకు చెప్పినట్లుగా మనకు సమాచారం ఉంది. దీంతో పాటు వ్యక్తిగతంగా ఒకవేళ టీడీపీలో కంటిన్యూ అయినా కానీ టీడీపీ పార్టీని పార్టీ టీఆర్ఎస్ రెండు కలిపి పోటీ చేస్తాయి, రెండు పొత్తుకు వెళ్తాయనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆ పొత్తుకే వెళ్ళినట్లయితే నేను పార్టీలో ఉండేటువంటి అవకాశమే ఉండదు, నేను ఖచ్చితంగా బయటికి వెళ్ళిపోతాననే ఒక క్లారిటీ ఇచ్చినట్లుగా తెలుస్తుంది. ఆ చర్చలు కూడా 2-3 రోజుల వరకు కంటిన్యూ అయ్యాయి. కానీ ఎప్పుడైతే రేవంత్ క్లియర్ కట్ గా ఇంకా నేను పార్టీని వీడుతున్నాను అని చెప్పారో అప్పటి నుంచి ఆ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నేతలకు అందుబాటులో
లేకుండా వెళ్ళినట్లుగా మనకు అందుతున్నటువంటి సమాచారం. రాకేష్, తెలంగాణలో ప్రతిపక్షాల గురించి చేసే విశ్లేషణ బలహీన ప్రతిపక్షాలు అని. ఇప్పుడు రేవంత్ టీడీపీని వీడి కాంగ్రెస్లోకి వస్తే టీడీపీ, తెలంగాణ టీడీపీ ఎంత బలహీన పడే అవకాశం ఉంటుంది, తెలంగాణ కాంగ్రెస్ ఎంత బలపడే అవకాశం ఉంటుందని విశ్లేషిస్తున్నారు? అయితే మనం ముందుగా అనుకున్నట్లుగా ఒక స్లీపింగ్ ఫోర్స్ గానే టీడీపీ ఉండబోతుంది, యాక్టివ్ పార్టీగా ఉండే అవకాశం అయితే కనిపించట్లేదు. ఎందుకంటే ఇంకా అక్కడ ఒకవేళ రేవంత్ రెడ్డితో పాటు తెలంగాణకు సంబంధించినటువంటి బలమైన సామాజిక వర్గానికి సంబంధించిన నేతలు కానీ, ఇతర ప్రాంతాలకు సంబంధించినటువంటి బలమైన నేతలు కానీ ఆయన వెంట నడిచి కాంగ్రెస్ లో చేరితే కనుక ఒకే వేదిక పైన కేసీఆర్, అదేవిధంగా టీఆర్ఎస్ సంబంధించిన వ్యతిరేక శక్తులన్నీ ఒకే వేదిక పై నుంచి పనిచేస్తాయి. నేపథ్యంలో టీడీపీ ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రచారం ప్రకారం అయితే బీజేపీ, టీడీపీ, టీఆర్ఎస్ కలిసి పోటీ చేస్తాయనే ఒక ప్రచారం ఎదురైతే జరుగుతుంది. ఇదే నిజమైతే కనుక కేవలం టీడీపీకి సంబంధించిన ఇప్పటికీ యాక్టివ్ గా ఉన్నటువంటి కొంతమంది క్యాడర్ మాత్రం ఉపయోగపడుతుంది తప్పితే టీడీపీకి, టీడీపీ నడిపించేటువంటి పెద్ద స్థాయి నేతలు కానీ, కొంచెం అగ్రెసివ్ గా పనిచేసే లీడర్లు కానీ ఉండే అవకాశం లేదు. ఒక స్లీపింగ్ ఫోర్స్ గానే టీడీపీ ఖచ్చితంగా ఉండబోతుంది. ఇక కాంగ్రెస్ వైపు నుంచి చూసినట్టయితే కాంగ్రెస్ కి ఇది లబ్ధి చేకూరుస్తుందని ఆ పార్టీకి సంబంధించిన సీనియర్ నేతలు, జైపాల్ రెడ్డి కానీ ఇతర నేతలు కానీ భావిస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి పరిణామాల నేపథ్యంలో కేసీఆర్ కి సంబంధించినటువంటి చిన్న చిన్న తప్పిదాలు కానీ, ప్రజలకు సంబంధించినటువంటి వ్యతిరేకాలు కానీ, లేకపోతే భూ పోరాటాలకు సంబంధించిన, భూ సేకరణకు సంబంధించినటువంటి విషయాలు కానీ, వీటన్నిటినీ కూడా కాంగ్రెస్ క్యాచ్ చేసుకోలేకపోతుంది. వీటన్నిటినీ సమర్థవంతంగా క్యాచ్ చేసుకోలేకపోతుంది. వాటన్నిటినీ ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కానీ, లేకపోతే పోరాటాలు చేయడంలో కానీ వీటన్నిటిలో విఫలమవుతుందనే ఒక అభిప్రాయం ప్రజల్లో ఉంది. ఈ నేపథ్యంలో అందుకు సరైన వేదికగా టీజేఎస్ కూడా పనిచేస్తూ ఉంది. ఈ నేపథ్యంలో ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్ ఉన్నప్పటికీ ప్రధాన ప్రతిపక్ష పాత్ర మాత్రం టీజేఎస్ పోషిస్తుంది. ఇందుకు ఇవన్నిటినీ గమనించినటువంటి కాంగ్రెస్ హైకమాండ్ గెలిచే అవకాశాలు ఉన్నటువంటి తెలంగాణలో, తెలంగాణ ఇచ్చినటువంటి పార్టీగా మనం దాన్ని పోగొట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు. స్టేట్ లో ఇంకా బలంగా మనం పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది, పనిచేసేటువంటి స్కోప్ కూడా ఉంది. కాబట్టి ఈ నేపథ్యంలో అవసరమైనటువంటి నేతలందరినీ కూడా పార్టీలోకి తీసుకున్న అభిప్రాయంతోనే రేవంత్ రెడ్డితో పాటు వచ్చే వాళ్ళందరినీ కూడా పార్టీలోకి తీసుకోవడానికి ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ వైపు నుంచి చూసినట్టయితే వాళ్ళకి ఇదంతా కూడా ఒక అసెట్ గానే, ఒక ప్లస్ గానే భావించవచ్చు. రైట్ రాకేష్, తెలంగాణ తెలుగుదేశం వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ కాంగ్రెస్ లో చేరే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీనిపై ఢిల్లీలో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. రేవంత్ తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా రేవంత్ ప్రకటించే అవకాశాలు ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. దీనిపై ఢిల్లీలో ఇప్పటికే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తెలంగాణలో కార్ స్పీడ్తో పోటీ పడలేక సైకిల్ దిగి హస్తంతో షేక్ హ్యాండ్ ఇవ్వాలి అని రేవంత్ భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇంత ఢిల్లీలో కాంగ్రెస్ పెద్దలతో రేవంత్ మాట్లాడుతున్నట్టుగా తెలుస్తోంది.